నేను అడిగింది రెండే రెండే మాటలు, ఎంత ఇవ్వాలి ఎంత ఇచ్చాము అంతే. అవన్నీ చెప్పుదాము, మీరు లేట్ చేసేపోతే మరి బయట నుంచే తెచ్చుకుంటారు కదా. 10% కూడా చేయకుండా ఎలాగమ్మా? నేను ప్రతిరోజు రిపోర్ట్ అడిగాము, మీరు అడ్రస్ ఉండదు. మళ్ళీ టీంలు అన్నీ వేసి కూర్చోవాలా? మీకు ఆర్డర్ ఇచ్చున్నాం కదా, ఏమైంది? విలేజ్ వైజ్ ఆర్డర్ వచ్చింది కదమ్మా, వచ్చిందా రాలేదా? మరి వచ్చినప్పుడు విలేజ్ వైజ్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు? విలేజ్ వైజ్ వాళ్ళు ఉన్నారా? వాళ్ళ దగ్గర స్టాక్ ఉందా? ఉంటే ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? ఎక్కడుంది? మళ్ళీ ఎక్కడ నీడ్, ఎక్కడ నీడ్ అనే మాట ఎందుకు వస్తుంది? మనకు అవసరం లేదంటున్నారు. అలా కాదు కదమ్మా, అలా కాదు. అయిపోయి క్లోజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎంత త్వరగా అయితే అంత మంచిది కదా. ఏమన్నా అడంగల్లో ఉందా? ఏ సర్వే నెంబర్లో భూమి, ఏ సర్వే నెంబర్లో భూమి ఉంది? మున్సిపల్ కమిషనర్ పుత్తూరులో ఎక్కడ ఏ సర్వే నెంబర్లో? పాస్బుక్ ఏమైనా ఉందా? ఏది డేటా లేదు కదా. డిఆర్డి ఆఫీస్ 10 ఎకరాల పొలం అన్నావు, ఎక్కడ ఉంది? చిమ్మి వెంకయ్యమ్మ పేరు మీద ఏమైనా భూమి ఉందా? చిమ్మి వెంకయ్యమ్మ గారి పేరు మీద ఏమైనా భూమి ఉందా? ఎప్పటి నుంచి ఉన్నారు అక్కడ? వియర్ అవుతుందా చెప్పండి. మరి చిమ్మి వెంకయ్యమ్మ గారి పేరు మీద ఎంత భూమి ఉంది? ఎంత టైం కావాలి చెప్పండి. మీరు ఉన్నానమ్మా, చాలా చూసి చెప్తాను. అది ఇచ్చింది ఎవరు?